కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఈ రోజు ఆమె డెబ్బై ఏడవ జన్మదినం ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఆమెకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ప్రధాని మోడీ కూడా ఆమెకు గ్రీటింగ్స్ తెలియజేశారు ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ సోనియా గాంధీ పుట్టినరోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు మరోవైపు ఇటీవల కొంత అనారోగ్యానికి గురైన సోనియా గాంధీ పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ అయ్యారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కూడా ఆమె తరలివచ్చారు ఇక్క భారతీయ వెబ్సైట్లు కీలకమైన మౌలిక సదుపాయాలపై సైబర్ దాడి చేయబోతున్నట్టు ప్రపంచంలోని అతిపెద్ద హ్యాకర్ గ్రూపులో ఒకటి ప్రకటించింది అప్రమత్తమైన కేంద్ర మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ ఏజెన్సీలు అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేశాయి అనధికారిక యాక్సెస్ ను చర్యలు తీసుకోవాలని సూచించాయి భద్రతను మెరుగుపరచడంతో పాటు సైబర్ హైజీన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను కట్టుబడి ఉండాలని హ్యాకింగ్ నుంచి డేటాను రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించాయి ఇక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా లోక్సభ నుండి బహిష్కరణకు గురయ్యారు సభలో ప్రశ్నలు అడిగేందుకు ఆమె డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలను ధృవీకరిస్తూ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ శుక్రవారం నివేదికను సమర్పించింది కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ మహువాను లోక్సభ బహిష్కరించింది కమిటీ నివేదికపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది మహువాను బహిష్కరించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దానిని సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది ఈ సందర్భంగా కేంద్రం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని రూల్స్కు విరుద్ధంగా కమిటీ వ్యవహరించిందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపించారు మహువాకు సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదంటూ మండిపడ్డారు ఇక తెలంగాణ కేబినెట్ లో కొలువుతి తిరిగిన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు కీలకమైన హోంశాఖ మున్సిపల్ శాఖలను సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు పదకొండు మంది మంత్రులకు వివిధ శాఖలు అప్పగించారు రాష్ట్రానికి కొత్త ఐటీ మినిస్టర్గా మాజీ మంత్రి సీనియర్ నేత దుద్దిల బాబును ఎంపిక చేశారు సీనియర్ నేతలు బట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ ఉత్తమ్కు సివిల్ సప్లై నీటిపారుదల శాఖను కేటాయించారు బిజినెస్ మెన్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీర సాహుకు చెందిన బౌద్ధ్ డిస్టిలరీ గ్రూప్పై ఐటీ శాఖ చేస్తున్న దాడులు శుక్రవారం మూడో రోజు కొనసాగాయి ఈ గ్రూప్ కంపెనీలు సాహుకు చెందిన ఇండ్లు ఆఫీసులు బంధువుల కంపెనీలు ఇండ్లలోనూ సోదాలు జరిగాయి ఇప్పటి వరకు రెండు వందల ఇరవై కోట్లు స్వాధీనం చేసుకున్నామని ఐటీ వర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి ఇంకా నూట యాభై బ్యాగుల సొమ్ము లెక్కించాలని తెలిపాయి జడ్జీలు తాము వెలువరించే తీర్పులో వ్యక్తిగత అభిప్రాయాలు వ్యాఖ్యానాలు ఉపదేశాలు ఇవ్వడం కానీ చేయవద్దని సుప్రీంకోర్టు తాజాగా సూచించింది ఈ క్రమంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది లైంగిక కోరికలను నియంత్రించుకోవాలంటూ టీనేజ్ బాలికలను మహిళలను గౌరవించడం నేర్చుకోవాలంటూ టీనేజ్ బాలున కలకత్తా హైకోర్టు తన తీర్పులో పేర్కొంది ఇవి అనవసరమైన తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలంటూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకే జస్టిస్ పంకజ్ మిత్తల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ఇటువంటి కామెంట్స్ కిషోరప్రాయుల హక్కుల ఉల్లంఘన పరిధిలోకి వస్తాయన్న సర్వోన్నత న్యాయస్థానం కేసును జనవరి నాలుగు వాయిదా వేసింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన నేడు శాసనసభ పక్ష సమావేశం జరగనుంది ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ ను పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు ఈ సమావేశానికి ముప్పై ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు కెసిఆర్ ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు అనంతరం ప్రత్యేక వాహనంలో అసెంబ్లీ ప్రాంగణం ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్థంస్తారు ఆ తర్వాత ప్రొటెం స్పీకర్ అధ్యక్షంద్ర ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యే శాసనసభ తొలి సమావేశానికి హాజరవుతారు ఇక వరల్డ్ కప్ ఫైనల్ కు ఆతిథ్యం ఇచ్చిన అమ్మదాబాద్ పిచ్ కు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది అయితే ఔట్ ఫీల్డ్ చాలా బాగుందని మ్యాచ్ రిఫరీ అండ్ తన నివేదికలో పేర్కొన్నాడు సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ పాకిస్తాన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన కోల్కతా లక్నో అహ్మదాబాద్ చెన్నై పిచ్లను కూడా ఐసీసీ యావరేజ్ గానే పరిగణించింది అయితే ఇండియా న్యూజిలాండ్ సెమీఫైనల్ జరిగిన ముంబై వాంకడే పిచ్కు గుడ్ రేటింగ్ ఇచ్చింది రెండో సెమీస్ జరిగిన ఈడెన్ గార్డెన్స్ కు పిచ్ యావరేజ్ అనే నివేదిక రిఫరీ జనగల్ శ్రీనాథ్ అవుట్ ఫీల్డ్ కు మాత్రం గుడ్ రేటింగ్ ఇచ్చాడు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ